కేసీఆర్ గారు అంగీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. హైదరాబాద్ కు వచ్చిన పీయూష్ గోయల్ ను సీఎం తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న కలిశారు. అయితే హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. అయితే ఈ రేవంత్ రెడ్డితో పాటు భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా సీఎం సలహాదారు వీర నరేంద్ర రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి అంశ ఏదైతే ప్రత్యేక అంశాలపై కూడా పీయూష్ గోయల్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఇద్దరి మధ్యలో ఈ దీనికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఏదైతే చర్చలు జరిగాయి. అయితే గత మూడు రోజుల క్రితం కూడా ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా తెలంగాణకి రావాల్సిన వాటాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా విభజన హామీలకు సంబంధించిన ఏదైతే హామీల అంశాలు కావచ్చు, తప్ప ఇతర అంశాలను కూడా కేంద్ర మంత్రులతో కూడా కలిసి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా మంత్రులని కలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే తెలంగాణకు వచ్చినటువంటి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసానికి ఆహ్వానించడం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై కూడా చర్చించడం జరిగిందని చెప్పచ్చు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవి